ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం పప్పుల పొడితో పేడాని తయారు చేస్తాము. పప్పుల పొడితో పేడ తయారు చేసేదానికి కావలసినవి పప్పులు 1 కప్పు, అర్ధ కప్పు చక్కెర, కాల్ కప్పు నెయ్యి, యాలక్కుల పొడి, గార్నిష్ కోసం ఎండు ద్రాక్ష, మొదట చక్కెరని మిక్సీ జార్లో వేసి చక్కెర పొడిలాగా తయారు చేసుకోవాలి. జల్లడ పట్టాలి. అదే విధంగా పప్పులను కూడా మిక్సీలో వేసుకోవాలి నైస్గా. దీన్ని కూడా జల్లడ పట్టాలి. ఇప్పుడు నెయ్యిని వేడి చేస్తూ ఉన్నాము. దీన్ని మొదట చక్కెర పొడి మరియు పప్పుల పొడిని యాలక్కుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిపోవాలి. తక్కువగా అయిందంటే ఇంకా కొంచెం నెయ్యిని వేడి చేసి వేసుకోవాలి. ఇలా చేతితో స్మాష్ చేయాలి. చూడండి, ఇంతవరకు నెయ్యి వేసుకోవాల్సి ఉంటుంది. మనం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఇలా ఉంటలుగా తయారు చేయాలి. దీనిపైన ద్రాక్షని పెట్టుకోవాలి. ఇది పేడా మిషన్. చేత్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ పేడా మిషన్తో చేయడం ద్వారా, ప్రెస్ చేయడం ద్వారా చూసేదానికి చాలా బాగా ఉంటుంది. ఎంత సుందరంగా పేడ తయారయ్యింది. ఇలా అన్ని వంటల్ని కూడా ఈ మిషన్తో చేసుకోవాలి. చూడండి, పప్పుల పిండితో పేడ రెడీ అయ్యింది. పప్పుల పిండితో పేడ రెడీ.